Hello, welcome to ANR tutorials. RRB Group D, అదే విధంగా NTPC CBT2 100 models series లో మనం ఇది పార్ట్ 4 వీడియోలో ఉన్నాం. మిగతా వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఉన్నాయి. దానిపైన క్లిక్ చేసి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేది అంటే మ్యాథమెటిక్స్ నుంచి ఏ మోడల్స్ మనకి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ గా వస్తున్నాయి అనేది ఈ సిరీస్ లో చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక మోడల్ పైన డిస్కస్ చేద్దాం. ఇది ఆల్జీబ్రా నుంచి. सो क्वेश्चन ఏ విధంగా ఇస్తారంటే x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 23 అయితే x ప్లస్ 1 బై x ఈజ్ ఈక్వల్ ఎంత అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ ని ఏ విధంగా చేయాలి అనేది మనం గత వీడియోస్ లో కొన్ని వీడియోస్ లో చెప్పుకున్నాం. అక్కడ ఆల్జీబ్రా నుంచి కొన్ని మోడల్స్ చెప్పుకున్నాం. అక్కడ ఏంటి అంటే x ప్లస్ 1 బై x వాల్యూ ఇస్తాడు, x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ కనుగొనమంటాడు, లేకపోతే x ప్లస్ 1 బై x వాల్యూ ఇస్తాడు, x క్యూబ్ ప్లస్ 1 బై x క్యూబ్ కనుగొనమంటాడు. కానీ ఇక్కడ రివర్స్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇచ్చి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అనేది కనుక్కోమంటాడు. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే ఫార్ములా మీకు షార్ట్ ట్రిక్ లో కూడా చెప్పొచ్చు, అంటే ఫార్ములా బేస్డే చేస్తాం మనము. ఒకసారి ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అయితే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అంటే రూట్ ఏ ప్లస్ 2. ఇది ఫార్ములా. సో ఇప్పుడు చెప్పండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 23, ఏ ప్లస్ లో 23 అనుకుందాం. అయితే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. సో ఆన్సర్ ఏం పెట్టాలి మనం అండర్ రూట్ ఏ ప్లస్ 2. ఏ అంటే ఎంత? 23 ప్లస్ 2 రూట్ 25, ఆన్సర్ వచ్చేసి 5. ఇంతే సింపుల్ లాజిక్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ 23 అయితే ఈ క్వశ్చన్ ఇక్కడ దాకా సేమ్ ఉంది. చూడండి ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఎంత అన్నాడు. ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అడిగాడు, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అడిగాడు. సో దీనికి ఏ విధంగా చేయాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ అయితే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఏ మైనస్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ప్లస్ 2, ఇక్కడ మైనస్ 2. సో ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ 23 అయితే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్కి ఆన్సర్ ఏంటి? అండర్ రూట్ ఏ ప్లస్లో 23 ఉంది, సో మైనస్ 2. ఆన్సర్ వచ్చేసి రూట్ 21 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది ఈ మోడల్లోని క్వశ్చన్స్. ఇంకా ఇటువంటి మోడల్స్ మనం క్లియర్గా సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. పాస్ చేసుకొని నాకంటే ముందే మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. లాస్ట్లో కొన్ని కమెంట్ వర్క్ కూడా మీకు ఇస్తాను. ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 119 అయితే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ చూడండి ఇందాక క్వశ్చన్స్లో మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇచ్చి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అడిగాడు. కానీ మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మోడల్లో ఎక్స్ పవర్ 4 అడుగుతున్నారు. మరి అది ఏ విధంగా చేయాలి అంటే చూడండి ఇక్కడ మనం ఇందాక గత వీడియోలో చెప్పుకున్నాము 2 రెట్లు ఇస్తే, 3 రెట్లు ఇస్తే, 4 రెట్లు ఇస్తే అని చెప్పేసి ఏ విధంగా చేయాలని. సో ఇది రివర్స్లో మనకి బై 2 వేస్తే ఏమొస్తుంది? ఇక్కడ బై 2 వేస్తే ఈ 2 క్యాన్సిల్ అయ్యి ఎక్స్ పవర్ 1 వస్తుంది. సో అందుకనే మనం 1 టైం చేసాం. ఇక్కడ చూడండి ఇక్కడ సపోజ్కి బై 2 వేయండి, ఏమొస్తుంది అప్పుడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏ విధంగా కనుక్కోవాలంటే ఇందాక చెప్పిన మోడల్ ప్రకారమే సేమ్ 1 ప్లస్ 9 ప్లస్ 2 వేయాలా మైనస్ 2 వేయాలంటే ఇక్కడ మనకి ఏం అడిగాడు? ప్లస్ అడిగాడు కాబట్టి మనం ప్లస్లో తీసుకుందాం ప్లస్ 2. సో రూట్ 121, రూట్ 121 అంటే 11 వచ్చింది మనకి. సో మనం ఏం కనుక్కున్నాం ఇప్పుడు? ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఇస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కనుగొన్నాం. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కూడా కనుగొవాలి అంటే ఇక్కడ మళ్ళీ బై 2 వేయండి. సో అప్పుడు ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చేయాలి, రెండుసార్లు ఎందుకు చేయాలి అంటే ఇక్కడ చూడండి ఈ 4 అనేది ఎక్స్ పవర్ 4 అనేది ఎక్స్ రావడానికి మనం ఎన్నిసార్లు 2తో కొట్టేయాల్సి ఉంటుంది అంటే 2 సార్లు కొట్టేయాల్సి ఉంటుంది కాబట్టి మనం 2 టైమ్స్ చేస్తాం దీన్ని. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ 11 వచ్చింది. సో 11 ప్లస్ అయ్యాలా మైనస్ అయ్యాలా అంటే మనం ఏం కనుక్కుంటున్నాం? ప్లస్ కనుక్కుంటున్నాం కాబట్టి ప్లస్ 2. సో ఆన్సర్ వచ్చేసి రూట్ 13 అవుతుంది. సేమ్ ఇదే క్వశ్చన్ చేయండి. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 119 అయితే ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. అయితే సేమ్ దీనికి ఇక్కడ వరకు సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. సో ఎక్స్ పవర్ 4 ఫస్ట్ మనం ఎక్స్ని తీసుకురావాలి. ఎక్స్ పవర్ 4 నుంచి ఎక్స్ని తీసుకురావాలంటే 2తో ఎన్నిసార్లు కొట్టేయాలి దీన్ని? 2 సార్లు. ఫస్ట్ అయితే ఒకసారి కొట్టేసి చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎంత వాల్యూ వస్తుందంటే 119 ప్లస్ 2. మైనస్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇక్కడ మైనస్ వేయకూడదు. ఆల్రెడీ గత వీడియో ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని ఫార్ములా మెథడ్లో చేస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. సో మైనస్ 2ab కాబట్టి ఆ 2 మైనస్ 2ab ఇటు పోతే మనకి ప్లస్ 2ab వస్తుంది కాబట్టి మనం ప్లస్ 2 వేసుకుంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ కూడా 11 అవుతుంది.
ఆ తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ తెలుసు, తర్వాత ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ కనుక్కోవాలి. ఆల్రెడీ ఇక్కడ చేసాం చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ తెలుసు, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఈ వాల్యూని మైనస్ టూ చేయాలి, అండర్ రూట్ వేయాలి. సేమ్ అదేవిధంగా ఇక్కడ చేయండి, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే అండర్ రూట్ ఎక్స్ 11 - 2. ఆన్సర్ ఎంత అవుతుంది అప్పుడు, రూట్ 9 అవుతుంది, ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. సో ఇది ఈ మోడల్స్ చేసే మెథడ్స్. నెక్స్ట్ ఇటువంటి మోడల్ క్వశ్చనే ఇంకొకటి, ప్రతి ఒక్కటి మీకు ఒక కొత్తగా అనిపిస్తుండొచ్చు కానీ చేస్తే ఈజీగానే ఉంటుంది. చూడండి, ఎక్స్ స్క్వేర్ కాస్త మనకి ఏమవ్వాలంట, రూట్ ఎక్స్ అవ్వాలంట. సో రెండు దీన్ని రెండుతో ఎన్నిసార్లు కొట్టేస్తే రూట్ ఎక్స్ వస్తుంది, ఒకసారి రెండుతో కొట్టేస్తే ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. మళ్ళీ 1/2తో కొట్టేస్తే ఏమవుతుంది, రూట్ ఎక్స్ అవుతుంది. మీకు ఐడియా ఉందో లేదో సపోజ్కి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎక్స్ పవర్ 2 ఉంది, దీన్ని పైన పవర్ని 2తో కొట్టేస్తాను, సో అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది. మళ్ళీ తర్వాత 1/2 మళ్ళీ 2తో క్లిక్ చేస్తాను, నేను డివైడ్ చేస్తాను, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ పవర్ 1/2 అంటే ఎంత, రూట్ ఎక్స్. సో దీన్ని కూడా ఎన్నిసార్లు చేయాలి, 2 టైమ్స్ చేయాలి. సో 2 టైమ్స్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ కనుక్కుంటాను. రూట్ 194 + 2 ఇజ్ ఈక్వల్ టు రూట్ 196. రూట్ 196 అంటే ఎంత, 14. ఆ తర్వాత ఎక్స్ ప్లస్ 1/x తెలుసు, తర్వాత రూట్ ఎక్స్ ప్లస్ 1/√x కనుక్కోవాలి. సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, మనము ఇచ్చిన దాన్ని 14 + 2 వేస్తాము, రూట్ 16 అవుతుంది, ఆన్సర్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. సేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² 194 అయితే రూట్ ఎక్స్ మైనస్ 1/x వాల్యూ ఎంత, ఇక్కడ వరకు సేమ్ లాజిక్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం కనుక్కోవాలి, మనం ఎక్స్ ప్లస్ 1/x ఇజ్ ఈక్వల్ టు రూట్ 194 + 2. సో అప్పుడు రూట్ 196, సో ఆన్సర్ వచ్చేసి 14. ఎక్స్ ప్లస్ 1/x వచ్చింది కానీ మనకు కావాల్సింది ఏంది, రూట్ ఎక్స్ మైనస్ 1/√x. సో రూట్ ఎక్స్ మైనస్ 1/√x కనుక్కోవాలి అంటే 14 మైనస్ వేయాలి 2. సో కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, రూట్ 12 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు మైనస్ వేసాము ప్లస్ వేసాము, ఫస్ట్ టైం ఇక్కడ ఒకసారి ప్లస్ చేస్తున్నాము, ఇక్కడ మైనస్ చేస్తున్నాము, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మైనస్ వచ్చినప్పుడు రెండుసార్లు డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఏమో ప్లస్ వేసుకోవాలి, సెకండ్ టైం ఏమో మైనస్ వేసుకోవాలి. మీకు ఇదంతా తెలియకపోతే ఒకసారి హోల్ స్క్వేర్ అంటే ఇది సాధారణ నార్మల్ మెథడ్లో చేయొచ్చు, మనము రూట్ ఎక్స్ మైనస్ 1/√x హోల్ స్క్వేర్ వేసుకొని చేస్తే మనకు డైరెక్ట్ ఈ మెథడ్లోనే వస్తుంది, కాబట్టి అది లెంతీ ప్రొసీజర్ అవుతుంది. సో మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఈ ఆల్జిబ్రా నుంచి చెప్పిన మోడల్స్ అన్నీ మీరు ఒక నోట్బుక్లో రాసుకొని రోజుకి ఒకసారి ఒక వారం పాటు రివైజ్ చేసినట్లయితే మళ్ళీ వీటి వైపు కూడా చూడాల్సిన అవసరం ఉండదు, మీరు అంత ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు. నెక్స్ట్ మీకు కొన్ని కమెంట్ వర్క్ ఇస్తాను, అవి నాకు చేసి కింద కమెంట్ వర్క్లో మీకు కరెక్ట్ వచ్చాయా లేదా చెప్పండి ఒకసారి. కమెంట్ వర్క్ ఇది, క్వశ్చన్ నెంబర్ దీనికి 1 వేస్తాను కమెంట్ వర్క్, ఆన్సర్ కూడా చెప్తాను, ఆన్సర్ మీకు వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఎక్స్ పవర్ 38 ప్లస్ 1/x⁸ ఇజ్ ఈక్వల్ టు 79 అయితే అండర్ రూట్ ఎక్స్ పవర్ 19 ప్లస్ 1/√x⁴19 ఇజ్ ఈక్వల్ టు ఎంత. సో దీని ఆన్సర్ వచ్చేసి రూట్ 11 వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ కమెంట్ వర్క్లో సెకండ్ ఇది, ఎక్స్ పవర్ 4 × a + b + c ప్లస్ 1/x⁴ × a + b + c ఇజ్ ఈక్వల్ టు 119 అయితే ఎక్స్ పవర్ a + b + c మైనస్ 1/x⁴ a + b + c ఈ వాల్యూ ఎంతను చెప్పండి, ఆన్సర్ వచ్చేసి 3 రావాలి. పైదానికి రూట్ 11 రావాలి, కింద దానికి ఆన్సర్ వచ్చేసి 11 రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమెంట్ వర్క్లో థర్డ్ ఇది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఇజ్ ఈక్వల్ టు 47 అయితే రూట్ ఎక్స్ మైనస్ 1/√x ఇజ్ ఈక్వల్ టు ఎంత, ఆన్సర్ వచ్చేసి రూట్ 5 రావాలి. ఈ 3 మీరు వర్క్ చేసి చూడండి, పేపర్ వర్క్ వచ్చిందో లేదో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మిగతా వీడియోస్ మొత్తం అన్నీ ఫాలో అవ్వండి, ఆల్రెడీ చేసిన వీడియోస్ లింక్స్ ఏమో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడ్డాయి.
ఇవన్నీ చూసుకోండి. మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో వాటితో పాటు రోజు ఒక 5 నిమిషాలు ఈ వీడియోస్ చూసి ఆ నోట్స్ రాసుకున్నట్లయితే మీకు గ్రూప్ డి 100% క్లియర్ అయిపోతుంది, జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది 100%. ఎటువంటి వీడియోస్ నేను చేయాలో మీరు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే దానిపైన నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్, జై హింద్.